ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఈ రోజుల చదువుకునే యువత ఉట్టి చదువుకే కాదు అంతర్జాల ప్రభావంతో అన్ని రకాలైనటువంటి కళలని ఆకలింపు చేసుకుంటున్నారు అలవాటు చేసుకుంటున్నారు అన్ని రంగాలల్లో ముందంజలో ఉండాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి యువకుడే ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు రంగినేని సాయి కృష్ణ పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నాడు ఈ యువకుడు తన ఆలోచనల్ని అన్నింటినీ తను క్రియేట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంచుతున్నాడు రంగినేని సాయి కృష్ణ క్రియేషన్స్ ద్వారా తన ఆలోచనలను అన్నింటినీ పంచుకుంటున్నాడు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నమస్తే రంగినేని సాయి కృష్ణ నమస్తే మేడం ముందుగా మీ గురించి మీరు పరిచయం చేసుకోండి నా పేరు రంగినేని సాయి కృష్ణ మా విలేజ్ వచ్చేసి జైనత్ మండల్ గూడ గ్రామం మా డాడీ అక్కడ వ్యవసాయం చేస్తుండే ముందు లాస్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసినాం ఆదిలాబాద్లో సిటీలో అయిపోయినాం మదర్ హౌస్ వైఫ్ సునంద నాకు ఒక సిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది నలందా కాలేజ్లో ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు మీరు ప్రస్తుతం ఆదిలాబాద్లోని బుక్తాపూర్ అయితే చదువు ఇక్కడ చదువుకున్నారు మీరు నా ఎస్ఎస్సి వచ్చేసి బుక్తాపూర్లోని వెంకటేశ్వర విద్యా లో అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజ్ రవీంద్రనగర్ ఆ తర్వాత నేను డిగ్రీ చేయడం జరిగింది నలందా డిగ్రీ కాలేజ్లో తర్వాత నాకు డిసెట్లో సీట్ వచ్చి వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో టూ ఇయర్స్ డిఎడ్ పూర్తి చేసిన ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ ఓపెన్లో ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ చేస్తున్నా సరే ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి ముందుగల్లా మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం వినిపియాలో చెప్పండి నాకు సైనికులు అంటే చాలా ఇష్టం మేడం అందుకంటే మనం ప్రశాంతంగా పండుకుంటున్నామంటే దానికి కారణం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మన భూభాగాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నటువంటి మన సైనికుందే కాబట్టి నా పేరు సూర్య సినిమా నుంచి సెలవే లేని సేవక అనే పాటని వినిపించాలనుకుంటున్నాను సాయి కృష్ణ ఉన్నత చదువులు చదువుతున్నావు ఉన్నతంగా ఆలోచిస్తున్నావు మరి ఏం కావాలనుకుంటున్నావు నీ ఫ్యూచర్లో నేను చిన్నప్పటి నుంచి టీచర్ కావాలి అనే డిఎడ్ కూడా చేసిన మేడం కాకపోతే ఏమైందంటే నోటిఫికేషన్లు లేని కారణంగా లాక్డౌన్ రావడం వల్ల కరోనా టైంలో నాకు ఏదో ఒకటి చేయాలనిపించింది కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూడడం జరిగింది నేను ఇట్లా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి మన టాలెంట్ని మనం పది మందికి చూపించేయాలని చెప్పేసి ఇట్లా ఈ ప్లాట్ఫామ్ మంచిదని చెప్పి తెలుసుకున్నా నాకు మార్గదర్శి ఎవరు లేరు యూట్యూబే మార్గదర్శి దాంట్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లు చేయడం స్టార్ట్ చేసిన ఎవరు చెప్పలేదు యూట్యూబ్లో చేయాలని నీది నువ్వే అనేసుకున్నావు అవును నాది నాకే ఇన్స్పిరేషన్ అనేసుకున్నా నేను ఆ ప్లాట్ఫామ్ ఎంచుకున్నా తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం తీసినా మేడం స్టార్టింగ్ ఫస్ట్ నా బాధ్యత అని చెప్పేసి సొసైటీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది దాని గురించి కొంచెం చూపించిన అంటే పెద్దవాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి చిన్నపిల్లలకు సిగరెట్లు ఇట్లాంటివి తేవద్దు అని చెప్పేసి అంటే తేవడానికి డబ్బులు ఇవ్వద్దు ఇట్లాంటి విషయాలు చెప్పేసి దాంట్లో చూపించిన అంటే ఒక యువతకు ఉండాల్సినటువంటి కనీసపు బాధ్యత గురించి ఆ షార్ట్ ఫిల్మ్ లో చూపించడం జరిగింది అవును అయితే ఇప్పుడు పెన్ను గన్ను కంటే కూడా సోషల్ మీడియా మోస్ట్ పవర్ఫుల్ దాంట్లో మొదటిది యూట్యూబ్ అవును అంటే యూట్యూబ్ ఛానల్ లో మనకు కావాల్సిన కంటెంట్ రూపంలో మన ఆలోచనల్ని తెలియజేయవచ్చు అవును సో ఆ ఆలోచన అనేది నీకు నువ్వుగా తెలుసుకొని స్టార్ట్ చేసినావు దాంట్లో ఒక షార్ట్ ఫిలిం రూపంలో పెట్టేసినావు పెట్టేసినా ఇది కాకుండా ఇంకా ఏం యూట్యూబ్లో ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత నాకు కొత్తగా ఏమనిపించిందంటే ఆదిలాబాద్ ఒక మంచి టూరిజం ప్లేస్ ఫస్ట్ మన పుట్టిన జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు చూపించాలని నాకు ముందటి నుంచే ఉండే నేను చూస్తుండే ఆల్రెడీ వీడియోలు కాబట్టి ఆ ఉద్దేశంలో చరిత్ర గల టెంపుల్స్ కానీ కొన్ని ఆదిలాబాద్లో ఉన్నటువంటి మంచి జలపాతాలు కానీ ప్రదేశాలు కానీ ఇట్లాంటివి చూపించడం స్టార్ట్ చేసిన నా ఛానల్లో ఆ తర్వాత రెస్పాన్స్ నాకు మంచి వచ్చింది అయితే ఒకదాని తర్వాత ఒకటి చేయాలనిపించింది ఇప్పుడు ప్రస్తుతం మన జైన టెంపుల్ కానీ బరంపూర్ టెంపుల్ కానీ పూసాయి టెంపుల్ కానీ ఇక్కడ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ ఇట్లాంటివి చాలా వీడియోలు తీసి పెట్టినా నాకు రెస్పాన్స్ కూడా మంచి వచ్చింది మేడం అయితే ఇప్పుడు పాట వినే సమయం వచ్చింది రెండవ పాట మీకు ఇష్టమైనది చెప్పండి మిస్టర్ నూకయ్య సినిమా నుంచి ఒకే ఒక జీవితం పాట మేడం ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా కూడా లైఫ్ని మనం వదలొద్దని చెప్పే పాట ఒకే ఒక జీవితం అనే పాట ఈ పాటను వినాలనుకుంటున్నాను మేడం సాయి కృష్ణ మరి యూట్యూబ్ ఛానల్ షురూ చేసేసినావు దాంట్లో వీడియోలు కూడా పెట్టడం షురు చేసినావు అయితే మొట్టమొదటిసారిగా వీడియోని ఎలా తీసినావు నీకు ఎవరైనా సహాయంగా వచ్చినరా అది తీయడానికి ఫస్ట్ వచ్చేసి మేడం నేను ప్రతి ఒక్క వీడియో మొబైల్తోనే తీసిన స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు మొబైల్తోనే వీడియో తీయడం స్టార్ట్ చేసినా అండ్ నా తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా మా ఫ్రెండ్స్ ఆకారంతో నా చుట్టుపక్కల ఉండే ఎప్పుడు నాతో ఉండే ఫ్రెండ్స్ తోటే పెట్టి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలని చెప్పేసి మొబైల్లోనే తీసి నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మేడం మొట్టమొదటి అయితే నా బాధ్యత అన్నారు నా బాధ్యత అనే సినిమా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది మేడం సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని తీసిరు మీరు యూట్యూబ్లో విటానికి ఒక పది వరకు షార్ట్ ఫిలిం తీసిన మేడం అందులో ఒకటి చిన్న పిల్లలతోటి రెస్పాన్సిబిలిటీ అని ఒక సినిమా తీసిన అంటే మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా పెట్టుకుంటాం కదా మేడం జేబుకు దాన్ని చాలా మంది బాధ్యత వహించడం లేదు అంటే పడగొట్టుకుంటున్నారు అంటే మన దేశ గౌరవానికి అది భంగం కలిగే విషయం కాబట్టి అట్లాంటి జెండాల్ని కూడా కాపాడుకోవాలా అని చెప్పేసి ఒక షార్ట్ ఫిలిం పిల్లలతో తీసిన తర్వాత కరోనా టైంలో స్టే పాజిటివ్ అని చెప్పేసి ఒక టూ మినిట్స్ షార్ట్ ఫిలిం తీసిన మేడం అంటే కోవిడ్ వచ్చిన వ్యక్తికి మనం ఏ విధంగా సహాయపడాలా భయపెట్టద్దు అతన్ని మానసికంగా కుంగిపోతారు కాబట్టి లో షార్ట్ తీసి అప్లోడ్ చేసిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం అప్పటి నుంచి ఇంకా చేయాలనే ఆశతోటి ఇప్పటివరకు పది షార్ట్ ఫిల్మ్లు తీసిన ఎంటర్టైన్మెంట్ కామెడీ గానీ ప్రతి ఒక్కటి ఇట్లా తీస్తూ వస్తున్నా ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్ తీసిన మేడం అయితే ఈ పది షార్ట్ ఫిలిమ్స్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది మిమ్మల్ని బాగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి మీకు లభించింది అన్న వీడియో ఏంది నాకు నా బాధ్యతనే నా ఫస్ట్ ఈస్ బెస్ట్ ఆల్వేస్ బెస్ట్ అది చాలా బాగా అనిపించింది మేడం ఎందుకంటే అది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నేను అనుకున్న స్టోరీ అది ఒక ఆరు నెలల ముందే అనుకున్నటువంటి స్టోరీ అది ఒక నాలుగు స్టోరీని కలిపి దాంట్లో చూపించిన మేడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఆ వీడియో ఎప్పుడు చూసినా కూడా దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్యాలి అనుకునే కంటే ముందే మీరు ఈ కథ రాసుకున్నారు అవును అంటే అప్పట్లో నేను వివేకానంద కాలేజ్లో డిఎడ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు చూసేవాడిని యూట్యూబ్ లో చాలా మంది ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూపించడం కానీ అట్లాంటివి చూసేవాడిని నేను కూడా అట్లా చేయాలని చెప్పేసి వీడియోలు రాసుకున్నా నేను డిఎడ్ చేసేటప్పుడు చిన్న పిల్లలతోటి యాక్టివిటీలు స్కూల్లో స్కూల్ అట్లాంటివన్నీ కూడా ఆ యూట్యూబ్ లో నేను అప్పటి నుంచే తర్వాత కొంచెం ఫ్రెండ్స్ ఆకారం దొరికినప్పుడు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన ఇక కరోనా సమయంలో పూర్తి బలం అవును ఇక తీసేయాలి అప్లోడ్ చేసేయాలి అన్నట్టుగా ఆలోచన తోటి ఫ్రెండ్స్ ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిన నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం సూపర్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు అప్పటి నుంచి వాళ్ళతో తీయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఒక పది మంది అయితే అవసరం పడతారు కదా మేడం మనం తీయలేం కాబట్టి వాళ్ళ సహకారం నేను ఏదైనా ఇప్పటి వరకు చేయగలిగిన ఓకే ఇప్పుడు పాట వినే సందర్భం వచ్చింది మరి మూడవ పాట చెప్పు మీరు మూడో పాట వచ్చేసి మేడం నాన్నకు ప్రేమతో సినిమా నుంచి డోంట్ స్టాప్ టిల్ యూ గేట్ ఇన్ఫ్ అంటే మనం జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఎవరో ఉపయోగపడతారు ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేస్తారని చూడకుండా లక్ష్యం వైపు ప్రయత్నించాలని చెప్పి ఈ పాట చెప్తుంది మేడం మీరు చెప్తుంటే శ్రీశ్రీ గారు చెప్పిన సామెత గుర్తు వచ్చింది సాధించు అవును కళ పూర్తయ్యే వారికి నిద్రపోవద్దు అట్లా డోంట్ స్టాప్ రంగినేని సాయి కృష్ణ మరి మీరు షార్ట్ ఫిలిమ్స్ పది దాకా తీసిండ్రు అన్నారు మొత్తం మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్ని వీడియోలను అప్లోడ్ చేసిండ్రు మొత్తం రంగినేని సాయి కృష్ణ క్రియేషన్ ఛానల్లో వన్ ఫిఫ్టీ వరకు వీడియోస్ అప్లోడ్ చేసినా మేడం దాంట్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ అగ్రికల్చర్ పర్పస్ కానీ షార్ట్ ఫిలింలు కానీ ఎక్కువగా వ్లాగ్స్ ఉన్నాయి మేడం ఆధ్యాత్మికంగా టెంపుల్స్ హిస్టరీస్ కానీ ఇట్లాంటివి టోటల్ కలిపి మొన్నటికి నూట యాభై వీడియోస్ అయినాయి సమాచారము బాధ్యతాయుతమైనటువంటి వీడియోలు అన్ని రకాలైనటువంటి మీ ఛానల్ దొరుకుతాయి అనమాట మేడం గుర్తుంది ఆ టైంలో మన ఇండియన్ అథ్లెట్స్ సాధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా దాంట్లో స్లైడ్ షో రూపంలో నా వాయిస్ ఇచ్చి పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియోలను చూసిన తర్వాత చాలా మంది చాలా నేర్చుకుంటారు అనమాట అవును మేడం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే మేడం అవకాశాలు ప్రస్తుతం వచ్చేటట్టు లేవు ప్రతి దాంట్లో పోటీ అయిపోయింది ఆ బిజినెస్ కానీ చదువు కానీ ఏదైనా కానీ నిరుద్యోగత కూడా పెరిగిపోయింది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మన అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి మేడం కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ నేర్చుకున్నా అండ్ ఈ ప్లాట్ఫామే కాకుండా చదువుతా కూడా ఉంటా నేను చదువుని కొనసాగిస్తూ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని కూడా ఎంచుకోవడం జరిగింది ముందర ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నావు అట్లాగే ఉన్నత చదువులను కూడా కొనసాగిస్తున్నావు అవును చదువును మాత్రం ఆపనం ఖచ్చితంగా యూట్యూబ్ నడుస్తుంది దాంతో పాటు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి జాబ్ కోసం మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను మేడం తప్పకుండా నువ్వు మంచి చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము మా ఆకాశవాణి అదలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం తరపున మీ యూట్యూబ్ ఛానల్ మేడం సాయి కృష్ణ మరి మీలాగా చదువుకునే పిల్లగాళ్ళకి అట్లాగే మీలాగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఛానల్ అనుకునే వాళ్ళకి మీరిచ్చేటువంటి సలహా ఏంటి చదువుతో పాటు సోషల్ మీడియాలో కూడా మనకు ఉన్నటువంటి టాలెంట్ నిరూపించుకోవడానికి ఖచ్చితంగా యూట్యూబ్ కానీ ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ కానీ మనకు వచ్చినటువంటి టాలెంట్ ని చూపించుకోవడానికి ఇట్లాంటి యాప్లను కూడా అందరు వాడుకోవాలి చదువుతో పాటు సోషల్ మీడియా రంగంలో కూడా ఉంటే దాంట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్పిరేషనల్ పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనము దేనికి ఆగకుండా ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని అందరికీ నేను చెప్తున్నాను చివరగా మీరు వినాలనుకున్న పాట చెప్పండి చివరగా నేను వినాలనుకున్నటువంటి పాట గెలుపై సాగరా అనే సాంగ్ స్టైల్ సినిమా నుంచి ఆకాశవాణి